ఏలూరు జిల్లాలో గత నెల 22న వచ్చిన గోదావరి వరదల కారణంగా జరిగిన నష్టాలను పరిశీలించేందుకు ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ కేంద్ర బృందం బుధవారం ఏలూరు జిల్లా పోలవరం చేరుకుంది. వరద ముంపు గ్రామాల్లో అధికారులు చేపట్టిన రక్షణ చర్యలు, కుక్కునూరు వేలిరుపాడు మండలాల్లో వరద నష్టాలపై సంబంధిత ఫోటో ఎగ్జిబిషన్ను సమాచార శాఖ అధికారులు పోలవరం సిడబ్ల్యూసి వద్ద ఏర్పాటు చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ను కేంద్ర బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. వరదల కారణంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కేంద్ర బృందాన్ని వివరించారు. పోలవరం గ్రామానికి రక్షణగా నిర్మించిన నక్లీ స్ట్రింగ్ బండ్ను, వరదల వల్ల కోతకు గురైన ప్రదేశాలను బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం వేలేరుపాడు బయలుదేరారు. ఈ పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందంలో హైదరాబాద్ కేంద్ర వ్యవసాయ సహకార రైతు సంక్షేమ శాఖ జూట్ విభాగం డైరెక్టర్ కె మనోహరన్, హైదరాబాద్ కేంద్ర జల సంఘం జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ పి దేవేందర్, ఢిల్లీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, వారివింట తహసీల్దార్ బి సుమతి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, డిఎస్పి లతా కుమారి, సిఐ విజయబాబు, ఇతర అధికారులు ఉన్నారు. Cotton crops are damaged. So we don't have big or severe agriculture aspect. We have very limited because of the land. Substantial portion of land is already put to render land. So we have also proposed very limited. But we have some fuel supply grown where the rice and other essential commodities were stored. So all of a sudden, overnight, Godavari water levels increased. Until that time, it was safe. Suddenly, we led to some loss of surplus. One work right here. We're returning back. You can see the number of others. So, this bank was designed during the 30-35 lakhs. Yes, actually, in the... Thank you.